నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యం. కరోనా బాధితుల సహాయార్థం టీయూడబ్ల్యూజేహెచ్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల విరాళం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట అటవీ ప్రాంతంలో జరుగుతున్న చిరుతపుల్ల దాడులపై అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటన. రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు గాను ప్రధాన రహదారిపై వైరస్ ఊహాచిత్రం వేసి ఆకట్టుకున్నారు. కరోనా వైరస్ నివారణకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రతిమా ఫౌండేషన్ సీఈఓ రామచంద్రరావు అన్నారు. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్లో ఉన్న కుటుంబాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితుల సహాయార్థం టీయూడబ్ల్యూజేహెచ్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల విరాళం. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు మేరకు వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన 25,000 రూపాయల విరాళాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయర్ పాషా, అధ్యక్షులు ఎంపీ రఫీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డిలు, అదనపు కలెక్టర్ అంజయ్కు చెక్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కష్టకాలంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో డాక్టర్లు, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, అల్లం నారాయణ పిలుపు మేరకు 25,000 రూపాయల విరాళాన్ని సేకరించి సీఎం సహాయ నిధికి అందజేసినట్లు వివరించారు. ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని కోరారు. త్వరలో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ నేతృత్వంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి మా వంతుగా 25,000 ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి చెక్ రూపేణ అందజేయడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో మా వంతు పాత్రగా కృషి చేస్తున్నాం. మా నాయకులు అల్లం నారాయణ సార్ పిలుపు మేరకు కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో జర్నలిస్టులకి నిత్యావసర సరుకులు, అలాగే శానిటైజర్లు, మాస్క్లను కూడా పంపిణీ చేయాలని మా ప్రెస్ క్లబ్ తీర్మానించింది. త్వరలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాం. ఈరోజు డిపిఆర్ఓ దశరథం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట అటవీ ప్రాంతంలో జరుగుతున్న చిరుతపుల్ల దాడులపై అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గొట్టె శ్రీనివాస్ పొలం వద్ద ఆవులపై చిరుత దాడి చేయడంతో కలకలం రేగింది. 4-5 రోజుల వ్యవధిలో రెండోసారి చిరుతపుల్లు ఆవుల మందలపై దాడులు చేయడం జరగడంతో రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 రోజుల క్రితం భాస్కర్ అనే రైతుపై దాడి చేసి చిరుతపులి హతమార్చింది. అదే క్రమంలో మంగళవారం కూడా మరో రైతుకు చెందిన లేగదూడపై దాడి చేయడంతో రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు మాట మార్చుతూ కుక్కల దాడి చేశాయని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని దాడులను ఆపేలా చూడాలని బాధిత రైతు గొట్టి శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతంలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటన. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో 24 సంవత్సరాల యువకుడు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అప్రమత్తం చేశారు. కాగా బుధవారం రోజున జిల్లా మంత్రి తారక రామారావు ఆ ప్రాంతంలో ప్రజలను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను విధిగా పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, పరిసరాలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే వైద్య సిబ్బందితో కలిసి మంత్రి పలువురిని పలకరించారు. ఆయన వెంట వైద్యాధికారి మహేష్ రావు, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. చూస్తున్నారు కదా
వాళ్ళు గీళ్ళు వస్తున్నాయా? వాళ్ళు వస్తలేవా? అదే కొనుక్కుంటే కానీ ఇంటికే వస్తున్నా, మీరు బయటకు వస్తున్నారు, ఇక్కడికే వస్తున్నారు, ఏం భయపడుతుంది? జరూరత్ పడే బోల్ దేనా, మరి యహాన్ పే పూరే లీడర్ రాజ్ మాధవి హై, బాకీ లోగ్ హై, బోల్ దేనా కౌన్సిలర్ కో, యా డాక్టర్ సాహబ్ భీ ఆతే రహేంగే, ఆశా వర్కర్ భీ ఆతే రహేంగే, ఆప్ తో ఠీక్ హో నా, బచ్చే కహాన్ పే హై ఆప్కే? అచ్చా కహాన్ పే రహతే ఫిర్? కరీంనగర్. తో యహాన్ పే కోయి నహీ హై, మే వెమ్ములవాడా. तो आप इत्मीनान रहो, आराम से रहो, कोई बात की फिक्र नहीं करना. राशन, तरकारी, दूध, पानी, जो भी चीज, जो भी सहूलत चाहिए, तो 3 तारीख तक बाहर नहीं निकलने का, 27, वरना ये बीमारी बहुत खतरनाक बीमारी है, देख के चलो. बहुनारा ప్రైమరీ కాంటాక్ట్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారంలోని 24 కుటుంబాలకు స్థానిక అక్షిత ఆయుర్వేదిక కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. రాచర్ల గుండారంలోని దాదాపు 24 కుటుంబాలకు అక్షిత ఆయుర్వేదిక్ కేర్ బ్యూటీ పార్లర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రొప్రైటర్ అక్షిత మాట్లాడుతూ, గ్రామస్తులందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, విజయారెడ్డి శ్రీధర్, గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. నమస్తే అండి, నా పేరు అక్షిత. అక్షిత కేరళ ఆయుర్వేదిక్ బ్యూటీ క్లినిక్ నుంచి వచ్చినాం మేము. ఇక్కడ పల్లెటూరులో సిరి అని మా స్టూడెంట్స్ అందరూ, ప్రతి ఒక్క ఊరికి మా స్టూడెంట్స్ పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ, మేడం మాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది, మేము తినలేకుండా ఉన్నాం మేడం, ఫుడ్ లేదు, మా పరిస్థితి, చాలామంది పేదవాళ్ళం. అండ్ ప్రతి ఒక్కరూ చేసిన వాళ్ళకే చేయకుండా మీరు పేదలనే పాయింట్అవుట్ చేసుకొని డొనేషన్ చేయండి అంతే. అందరికీ నమస్కారం. అక్షిత మేడం నాకు బ్యూటీషియన్ నేర్పించిన మేడం. మేడం ఒకసారి స్టేటస్ పెట్టారు, ఇట్లా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాం సిరి అనేసరికి. నేను చెప్పిన మేడం సేమ్, మా తండలో మా ఊర్లో కూడా చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు, మీ వాళ్ళకు హెల్ప్ చేయగలరా అని ఒకే ఒక మాటతోటి మేడం ఈరోజు మా ఊరికి వచ్చారు. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే రెస్పాండ్ కండి మేడం. ఇంకా చాలామందికి ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాగే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా డొనేట్ చేయాలని మేడం, ఇంకా ఊరు వాళ్ళకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ప్రతి ఒక్కరికి పల్లెటూరులో కూడా కృష్ణభాస్కర్ సార్ చెప్పినట్టుగా, కలెక్టర్ సార్ చెప్పినట్టుగా, ఓన్లీ సిరిసిల్లాలోనే ఈ శానిటైజర్స్ కానీ, హ్యాండ్స్కి కానీ, మాస్కులు కానీ పెట్టుకుంటున్నారు. దయచేసి సార్ ఒక్కసారి పల్లెటూరు మీద ఒక్కసారి కన్ను పెట్టండి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఈ మాస్కులు యూజ్ చేయమని, ఈ ఈ ఏంటి శానిటైజర్స్ యూజ్ చేయమని, వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పండి. మాకు ఇప్పుడున్న జేసీ గారు చాలా హెల్ప్ చేశారు, అండ్ ఈ ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ గారు కానీ, ఈ ఎల్లారెడ్డిపేట ఎస్ఐ గారు కానీ, ప్రతి ఒక్కరు, విజయ్ కుమార్ సార్, విజయ్ రెడ్డి సార్ గారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత దూరం మాకోసం వచ్చిన. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంగడి బజార్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున దినసరి కూలీల కార్మికులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, దత్తాత్రి, పరశురాములు, రవికుమార్, సత్యం శేఖర్, రాజేష్ తదితరులు ఉన్నారు.
అయితే వాళ్ళు అక్కడి నుంచి చేసుకోవాలి, నేను మీరు ఎంత మాట్లాడేదేమో, ఇక్కడి గురించి మనం చేసుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు చేసుకోవాలి. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల్లో అందరూ యథావిధిగా రోజు మాదిరిగా వచ్చి భోజనాలు చేసుకుంటూ పోతుండ్రు. కాబట్టి అందరూ దయచేసి దూరం పాటించి భోజనాలు చేస్తే పెట్టిన వాళ్ళకు కూడా పేరు బాగుంటుంది, లేకుంటే మాకు కూడా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి భోజనాలు చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం. ఈరోజు లైన్స్ క్లబ్ ఎల్లారెడ్డి తరఫున వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి ఎల్లారెడ్డిపేటలో కొన్ని వందల మంది కార్మికులు ఇక్కడ చిక్కిపోయారు. కాబట్టి వాళ్లకు పని లేక అలమటిస్తున్నారు. అందుకొరకు ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరు మీద ఇక్కడ ఈ సర్పంచ్ గారు అయినటువంటి గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ స్టార్ట్ చేశారు. ప్రతిరోజు స్టార్ట్ చేశారు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. అందులో భాగంగా మా లైన్స్ క్లబ్ తరట్టి దేశాలన్నీ, మొత్తం ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేసి దాన్ని ఇప్పుడు యుద్ధంలో ఒక దేశం యుద్ధం చేసుకుంటే కానీ ఇప్పుడు ఒక కనబడని శత్రువు మీద మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయి. ఇటువంటిది మన జీవిత చరిత్రలో, గత చరిత్రలో కూడా అటువంటి రానటువంటి విపత్తు ఇది. ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం భగవంతుణ్ణి టెంపుల్లో పోయి భగవంతుణ్ణి అయ్యా నా కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మొక్కినం, కానీ ఇప్పుడు మాత్రం నా పక్కోడు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది చాలా ఇటువంటి అన్నీ అందరూ కూడా గ్రహించి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని విధాల మనం మెయింటైన్ చేస్తే ఈ శత్రువును ఈజీగా మనం జయించవచ్చు. కాబట్టి దీన్ని అందరూ గ్రహించి ప్రభుత్వ ఆలోచనను మంచిగా పాటించాలని కోరుతున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో 15 మంది నిరుపేద కుటుంబాలకు గ్రామానికి చెందిన వంగళ్ల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏ వేడుకలు నిర్వహించకుండా ఖర్చులను నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడానికి వినియోగించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారిని సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోనాపురం శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, రాజు తదితరులు ఉన్నారు. బొప్పాపూర్ గ్రామానికి చెందిన మా సోదరుడు వంగాల శ్రీనివాస్, అదేవిధంగా వంగాల మంజుల దంపతుల గారి 25వ పెళ్లిరోజు సందర్భంగా ఒక మంచి వినూత్న కార్యక్రమం గ్రామంలో చేపట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ అనగానే చాలామంది అనేకమైన ఆడంబరాలు, వివిధ రకాల ఖర్చులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం ఏదైతే కరోనా మహమ్మారితో విలవిలాడుతుందో అదే మా గ్రామంలో కరోనా వైరస్తో లాక్డౌన్ ఉన్న సందర్భంగా అనేక పేద కుటుంబాలు, రికార్డ్ కానీ డొక్కాడు లేని కుటుంబాలు ఉన్నాయని ఆలోచించి మంచి ఆలోచన విధానంతో అన్న 10 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే స్ఫూర్తిగా అనేక మంది గ్రామంలో అయితేనేమి, మండలంలో అయితేనేమి చాలామంది పెళ్లి రోజులు, పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ జరుపుకొని ఇదే స్ఫూర్తిగా తన వంతు సహకారం తీసుకొని శ్రీనన్న స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామంలో కానీ వేరే మండలాల్లోనే ఈ విధంగా పేద కుటుంబాలు ఆదుకోవాలని మా శ్రీనన్న మంచి సలహా. దీన్ని స్ఫూర్తిదాయంగా తీసుకొని చేయాలని చేస్తున్నాం. చాలా అభినందనలు మా శ్రీనన్న దంపతులకు. ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాల ఐశ్వర్యాలను కోరుకుంటూ మరొకసారి శ్రీనన్నకు అభినందనలు తెలుపుకుంటున్నాం. కోవిడ్-19 అనే మహమ్మారి రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచాన్నే గడగడలు వణికిస్తున్నది. బిజినెస్, మనిషి బ్రతుకుంటే కావలసినంత బిజినెస్ చేసుకోవచ్చు, చనిపోయిన తర్వాత ప్రపంచమే ఉండదు. అందుకోసమని డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, బిజినెస్లు మానేసి మన రాష్ట్ర మినిస్టర్ ప్రధాని తెలిపిన ప్రకారం అందరు ఇళ్లలో ఉండి ప్రాణాలు కాపాడుకోండి. ధన్యవాదాలు.
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో కరోనా వైరస్ నిర్మూలనలో పాలు పంచుకుంటున్న ఆశా వర్కర్లు పారిశుధ్య సిబ్బందికి గ్రామానికి చెందిన విద్యాసాగర్ శర్మ 10,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యాసాగర్ శర్మ ఆశా వర్కర్లకు 4,000 రూపాయల, సఫాయి కార్మికులకు 6,000 రూపాయలు తనవంతుగా విరాళం అందజేశారు. దీంతో పాటు మరో 50 కిలోల బియ్యాన్ని కూడా వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇదే విధంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొండా రమేష్ కృష్ణమూర్తి, దేవిరెడ్డి సత్యరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. సత్యరెడ్డి 4,000 రూపాయలు మన రాచర్ల గొల్లపల్లిలో ఈ ఆశా వర్కర్లు మరియు సఫాయి వాళ్ళ యొక్క సేవ చాలా గొప్పది. వాళ్ళు లేకుంటే మనం అసలు బ్రతకలేము. ఆ శుభ్రత గ్రామ శుభ్రత కావాలంటే ముఖ్యంగా వాళ్ళు, మనకు ఆరోగ్యం ఉండాలంటే ఆశా వర్కర్లు. వాళ్ళు మనం ఆదుక ఎంత ఇచ్చినా వాళ్ళకు తక్కువనే. ఇక మళ్ళీ ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీ మెంబర్లకు సర్పంచ్లకు వెళ్ళి చెప్పడం ఏంటంటే, బస్టాండ్లో చాలామంది ఉంటున్నారు, దానిలో లేకుండా చాలా జాగ్రత్త తీసుకోండి. ఇంకొకటి ముఖ్యంగా వార్డు మెంబర్లు, మేము ఎన్నుకున్నట్టు వార్డు మెంబర్లు, మా వార్డు మెంబర్లు తిరగాలి. ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ఎవరు తిరుగుతున్నారు, ఒక్కొక్క బండి మీద ముగ్గురు పోతున్నారు, అట్లా పోకుండా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. చెప్పేది సత్యరెడ్డికి ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయతీల వల్ల ఊరు పురోహితుడు విద్యాసాగర్ పంతులు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లకు 4,000, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి 6,000, గుర్రాల సత్యరెడ్డి మా గ్రామ పంచాయతీ సిబ్బందికి 4,000, 48 కిలోల బియ్యము మేము పంపిణీ చేసినాము. ఇంకా కూడా ముందుకు వచ్చేటోళ్ళందరూ కంపల్సరీ ఇదే విధంగా ముందుకొచ్చి అందరూ వాళ్ళ కష్టం మనం ఆలోచించుకొని వాళ్ళందరికీ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈరోజు కరోనా కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని స్థితిలో ఉన్న మళ్ళా అందరినీ మా ఆశా వర్కర్లు వాళ్ళు రోజు ఇంట్లో పిల్లలను పక్కకు పెట్టి మన ఊర్లో వారి మన కొరకు చాలా కష్టపడుతున్నారు. వారికి ప్రతిఫలంగా విద్యాసాగర్ పంతులు ఇవాళ వాళ్ళను గుర్తించి వాళ్ళకు తనవంత సాయంగా 4,000 రూపాయలు ఆశా వర్కర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే పారిశుధ్య కార్మికులు డైలీ మన ఊరును ఎట్లా నీట్గా ఉంచాలో వాళ్ళకు దాని మీద అవగాహన ఉన్నది కాబట్టి మొత్తం నీట్గా కరోనా కారణంగా మందు కొట్టడం కానీ ఇవి స్ప్రే చేయడం కానీ ఇవన్నీ పనులు చేస్తున్నాడు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సేవ చేయడం చాలా సంతోషము. ఇట్లనే బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇట్లా ఇంప్రెస్ అయ్యి వాళ్ళ ఊరు మీద ప్రేమతోటి చాలామంది డొనేట్ చేయడం ముందుకు వస్తున్నారు. ఇంకా కొంత 20 రోజుల టైం ఉన్నది, ఆ లోపల చాలామంది ముందుకు వచ్చి మేము చేస్తామని అంటున్నారు. అట్లనే మా ఊళ్ళో అందరూ ఎవరు కూడా ఆకలితో ఉండకుండా చూసే బాధ్యత మా గ్రామ పంచాయతీ సర్పంచ్ మేడం, ఎంపీడీసీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరి మీద ఉన్నది. మేము కూడా ఈ ఊళ్ళో ఎవరిని కూడా పస్తులు ఉండకుండా చూసే బాధ్యత మా మీద ఉన్నది. మేము కూడా వాళ్ళకు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటిది ఉండకుండా మేము చూస్తామని అనుకుంటున్నాము. ఇదే విధంగానే ఇంకా 20 రోజులు దీన్ని కొనసాగుతుంది కావున మేము ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలో మా పాలకవర్గం తరఫున మేము ఆలోచించి చేయడానికి ముందుకు సాగుతున్నాము. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కూరగాయల వ్యాపారులు, హమాలీ కార్మికులు, రైతులకు టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ. కరోనా వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లాక్డౌన్ నిబంధనలు అందరూ అనుసరించి మహమ్మారి నిర్మూలనకు పాలు పంచుకోవాలని ఆగయ్య కోరారు. అనంతరం మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజన, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ దేవయ్య, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు ఉన్నారు. అంబానీలు కూడా బయటకు వెళ్తలేరు.
కరోనా వ్యాధినబడి అనేక దేశాల రాజులు అనేక దేశాల ప్రధానమంత్రులు ఐసీయూ నుండి బతుకుతామో చచ్చిపోతామో అని చెప్పే అనే పరిస్థితిలో ఉన్నారు. ఒక దేశం యువరాణి కూడా ఈరోజు కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయింది. యువరాణి అటువంటిదే చనిపోయింది. దేశ ప్రధాని అటువంటిదే నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చిండనంటే మనవశం ఎంత అనేది ఆలోచన చేయాలి. భారతదేశ ప్రధాని ఆయన నమస్కరించి రెండు చేతులకి మొక్కిండు. ఈరోజు ప్రపంచమంతా కూడా మన దేశ ప్రధానికి మొక్కుతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ లాక్డౌన్ చేసి స్వీయ నిర్బంధం ప్రకటించి భారతదేశం మహమ్మారి అంటే కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడిన ఘనత అక్కడ ప్రధానమంత్రి మోడీ గారిది, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది అని చెప్పేసి చెప్తా ఉన్నా. దేవుళ్ళు ఎట్లుంటారో తెలియదు, వీళ్ళే మనకు దేవుళ్ళు. ఈరోజు నరేంద్ర మోడీ ఒక దేవుడు, సాక్షాత్తు చంద్రశేఖరరావు గారే ఈరోజు దేవుని రూపంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సూచించిన విధంగా, డాక్టర్లు సూచించిన విధంగా మనం నడుచుకుందాం. బయటకు తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తిరిగినా కానీ మాస్క్ లేకుండా ఈ శానిటైజర్ లేకుండా తిరగద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ గొల్లపల్లి గ్రామ యువత మిత్రులందరూ కూడా మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పెద్దలు చెప్పిన ప్రకారం మన సీఎం గారు చెప్తున్నారు, మన మోడీ గారు చెప్తున్నారు, ఇళ్లలోనే ఉండాలి, మాస్కులు ధరించాలని. అదేవిధంగా ఈ మాస్కుల యొక్క ఆలోచనతోటి మేము మాస్కులు ఎలాగైనా ప్రజలందరికీ పంచాలనే ఉద్దేశంతో మేము మాస్కులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక 500 మాస్కులు తీసుకురావడం జరిగింది. అలాగే ఆ మాస్కులకు ఎంపీడీసీ గారు కూడా తన వంతు కొంచెం సహాయం చేశాడు. కొండరమేష్ గారు కూడా కొంచెం సహాయం చేశారు. దాంతోపాటు మేము నిన్న మాస్కులు తీసుకురావడం జరిగింది, సిక్సిల నుండి ఆర్డర్ ఇచ్చి. అదేవిధంగా కూరగాయల అమ్ముకునే వారికి, మార్కెట్లో వడ్ల మార్కెట్లో రైతులకు, మరియు అమాలి కార్మికులకు అందరికీ ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రతి ఇంటింటికి మాస్కు పంచాలనే ఒక ఆలోచనతోటే ఉన్నాము. దానికి కూడా మేము సిరిసిల్లలో నిన్ననే ఆర్డర్ ఇచ్చాము. ఇంకొక 4,000 మాస్కులు కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. ఇంకో 2-3 రోజులలో రెడీ అవుతాయని చెప్పారు. కాబట్టి ఊరు మొత్తం కూడా ప్రతి ఒక్కరికి మేము మాస్కులు పంపిణీ చేస్తాం. అలాగే ఈరోజు పెద్దలు తోట ఆగన్న గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. వారికి మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, మాతోటి వార్డు మెంబర్లకు, మరియు మీడియా మిత్రులకు అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు గాను ప్రధాన రహదారిపై వైరస్ ఊహాచిత్రం వేసి ఆకట్టుకున్నారు. రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో తెలపడానికి వేసిన ఈ చిత్రంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల్లో మార్పు రావడం కోసం పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జర్నలిస్టులు కూడా ఇలాంటి చిత్రాలు వేసి అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఊహా చిత్రాన్ని గీసిన నరేష్ శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ ప్రభలత, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సూర్యకిరణ్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం జరిగింది, ప్రజలు అన్ని విధాలుగా అవగాహన రావడం కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్టేషన్ ఆవరణంలో రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో చిత్రకారుడు నరేష్ అండ్ శ్రీనివాస్ సహకారంతో రోడ్డుపైన కరోనా అవగాహన కోసం చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో అన్న ప్రజలు అవగాహన కల్పించుకోవాలని మా ప్రెస్ క్లబ్ తరఫున మనవి. రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ప్రభలత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది అని, ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. నిరంతరం గ్రామం కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు తమకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, ఇతర సహాయం చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి గ్రామ పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా ఆశా వర్కర్లకు, ఏఎన్ఎం వాళ్ళందరూ కూడా ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి కరోనా వైరస్ సోకకుండా అందరూ కూడా ఎవరింట్లో లాక్డౌన్ విధించడం కారణంగా ప్రజలందరూ కూడా ఎవరింట్లలో వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి వారి యొక్క సౌకర్యాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని పరిశుభ్రంగా
ఉంచడం కోసం మరి వాళ్ళు నిరంతరంగా కష్టపడి ఎండనక నీడనక వీళ్ళు శ్రమిస్తున్నారు కాబట్టి మరి వీళ్లకు మా గ్రామ సర్పంచ్ గారు పెద్ద మనసుతోటి మరి వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశా వర్కర్లకు ఎన్ఎం మేడంలకు అదేవిధంగా కార్మికులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా ప్రజల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా ప్రజల లక్ష్యమే మా లక్ష్యంగా ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమం అందిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆశా వర్కర్లకు ఎన్ఎంల అందరికీ వారికి మాకు తోచినంత వారి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఇది మాకు ఐదవ వారు చేసే సేవకు కృతజ్ఞతతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాలుగా పారిశుద్ధ్యం విషయంలోనూ అత్యనంది ఆరోగ్య విషయంలో అయితే ప్రతి ఒక్కరిని క్వారంటైన్ అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా ఇంటికి పరిమితం చేస్తూ వాళ్ళను వాళ్ళ బాగోగులు చూస్తూ ప్రజారక్షణ లక్ష్యంగా చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు రుద్రంగి కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిత్యావసర సరుకులను మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రుద్రంగి గ్రామ పంచాయతీ గ్రామ సిబ్బందికి మరియు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు పత్రికా విలేకరు. బోయినపల్లి మండలం కోరం మల్కాపూర్ అనంతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు గాను ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ఎలాంటి తొందరపాటు లేకుండా తీసుకున్న టోకెన్ల వారీగా ధాన్యాన్ని చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు కోరేపు నరేష్, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, డాక్టర్ అమిత్ కుమార్, కంపల్లి రాములు, పురుషోత్తమరెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్టే ఈ కరోనా సీజన్లో కూడా ప్రతి ఒక్క ధాన్యం అనేది కొనుగోలు కేంద్రంలో కొంటామని తన వాగ్దానం కూడా చేసిండు. వాస్తవానికి చూస్తే ఈ సంవత్సరం మనకు పండిన పంట చాలా ఎక్కువ, రైతులందరూ బయటకు వచ్చి సంబరాలు చేసుకోవాల్సింది. కానీ ఈ కరోనా సీజన్ వల్ల మనమందరం ఇంటి వర్క్కే పరిమితం అయిపోయినాం. లాక్డౌన్ సీజన్ కూడా ఉంది, ఎందుకంటే మనం బతుకుంటే చాలు, మళ్ళీ వచ్చే సీజన్లో కూడా మనం డెఫినెట్ ఇంతే పంట మనం వచ్చే ఆస్కారం, ఎందుకంటే మనకు కాళేశ్వరం అనేది జీవనది మనకు పాల్గొంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంతే పంట కూడా మనకు లభిస్తుంది. సో ఈ లాక్డౌన్ సీజన్లో కూడా కంపల్సరీ ఎవరు కూడా వారి ఇంట్లోనే ఉండాలి, దాని ద్వారానే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఈ కరోనా వైరస్ ఉంటుంది. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఈ మాస్కులు అనేది కంపల్సరీ ధరించాలండి, 6 నెలల నుంచి ఇంకా సంవత్సరం దాకా. ఇది మనం అలవాటు చేసుకోవాలి, రోజు దినచర్యలా బయటకు పొద్దుగాల షర్ట్ వేసుకొని స్నానం వేసుకొని బయటకు వేసుకొని వస్తాము, ఇది మాస్క్ వేసుకొని వస్తే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా కాపాడు. బోయినపల్లి మండల్ కోరం సింగిల్ విండో పరిధిలో మల్కాపూర్ మరియు అనంతపల్లి ఏర్పాటు చేసి ప్రతి రైతుది గింజా కూడా పోకుండా కొనాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. దాని విధంగానే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచిన వారికి మా బోయినపల్లి మండల తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మల్కాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం సింగిల్ విండో సొసైటీ ద్వారా ఏర్పరచుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన స్థానిక సర్పంచ్ రమేష్ గారు, నరేష్ గారు మరియు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, మన మండల నాయకులు, యువ నాయకులు డాక్టర్ అమిత్ కుమార్ గారు, మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి వార్డు మెంబర్లు, మరి మల్కాపురం రైతు సోదరులు, సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కరోనా బారి నుంచి ప్రజలను రక్షించుకుంటూ అలాగే రైతులను కూడా రక్షించాలనే ఉద్దేశం కొద్దీ మరి అతి త్వరితగతిననే మనకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా, ఎందుకంటే 6 కాలం కష్టపడి పండించిన పంట ప్రతి ఒక్క గింజను కొనడానికి వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. మరి అట్లనే మన కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకొని
ఇక్కడ ఒకరు వెనుక ఒకరు మరి ఏఏ గారు వాళ్ళు అందుబాటులో ఉంటారు, మరి మీకు టోకెన్లు నంబర్లు ఇస్తారు, దాని ప్రకారంగా ఇక్కడ ధాన్యాన్ని విక్రయించుకోగలరని మనం చేస్తూ అది చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్ను మాధవిని రామరాజు లక్ష్మి ఆధ్వర్యంలో వలస కార్మికులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పార్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ, నిరుపేదలకు కార్మికులకు సహాయం చేయడం గొప్ప విషయమని దాతలు అయిన రామరాజు లక్ష్మీలను అభినందించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రిటైర్డ్ మండల విద్యాధికారిగా, అనేక సామాజిక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న రామరాజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, సర్పంచ్ బూర్గుల నందయ్య, కమటం మంజయ్య, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సంపతి రమేష్ రాజు, నారాయణ తదితరులు ఉన్నారు. బెంటపల్లి మండలం వెంకటపల్లి గ్రామంలో శ్రీ చిన్నమనేని లక్ష్మీ రామరాజు గారి సహకారంతో ఈ వంటల కార్యక్రమం వలస వచ్చిన కార్మికుల కొరకు దాదాపు 250 మంది వలస కార్మికులు మా గ్రామంలో నివసిస్తున్నారు. వారికి ఆకలితోటి ఉన్నారు, కొందరికి బియ్యం వచ్చినాయి, కొందరికి రాలేవు. అందుకోసం సేవాభావంతో శ్రీ రామరాజు గారు ముందుకొచ్చి నేను ఈరోజు అన్నదానం పెడతానని, అలాగే నిన్న అంబేద్కర్ 129 జయంతి సందర్భంగా ఇదే ప్రస్తావన వచ్చింది, నేను ఈరోజు పెడతానంటే ఈరోజు కుదరదు సార్, రేపు ఛాన్స్ ఇవ్వనండి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు వలస కార్మికులు రెండు కలుస్తాయని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. వారికి రామరాజు దంపతులకు మా వెంకటరావుపల్లి గ్రామ ప్రజల తరఫున పేరు పేరు అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకవలసిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ. బోయినపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలో మన వలస కార్మికులకు ఆకలి తలమటిస్తున్న వారి యొక్క ఆకలి తీర్చడం కొరకు ముందుకు వచ్చినటువంటి మన సామాజికవేత్త చిన్న మాధవుని మా రామరాజు గారు, మరి వారి సతీమణి లక్ష్మి గారు, వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మన రామరాజు సార్ గారు సామాజిక కార్యక్రమాలు ఎన్నో వారు సర్వీసులో ఉండగా కానీ సర్వీసులో రిటైర్మెంట్ అయినాక కూడా జన విజ్ఞాన యొక్క వేదిక మరి ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు ఎంతో ముందుండి నడిపిస్తారు. వారు మన బోయినపల్లి మండలానికి ఆదర్శం. వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మేము కూడా బోయినపల్లి మండల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి వలస కార్మికుల ఆకలితో అలమటించద్దు అని చెప్పి, వారు కూడా మన తెలంగాణ బిడ్డలే అని మనకు మన ప్రభుత్వానికి మన ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన వారు చేదోడు వాదోడుగా వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి వారిని స్వాగతించుకుంటూ జై హింద్. కరోనా వైరస్ నివారణకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రతిమ ఫౌండేషన్ సీఈఓ రామచంద్రరావు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ ప్రజలకు కరోనా వైరస్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, దీనికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆలోచన మేరకు ప్రతిమ మెడికల్ కాలేజ్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి ఆలోచనతో కోటి పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సింగాపూర్ గ్రామంలో మా స్కూల్ పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, నర్సింగాపూర్ సర్పంచ్ జోగినిపల్లి ప్రేమ్ సాగర్ రావు, డాక్టర్ కుమార్ వైస్ ఎంపీపీ నాగయ్య, జూలపల్లి స్వప్న, కొండయ్య ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు. దూరం ఉండండి. ఓకే. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ప్రతిమ హాస్పిటల్ నగునూరు వారి సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో ఈరోజు బోయినపల్లి మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో మాస్కులు, ఇప్పుడు మన కరోనా వ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో వారు ప్రతిమ ఫౌండేషన్ వారు సహృదయంతో సామాజిక సేవా దృక్పథంతో వారు హాస్పిటల్ నడిపించడమే కాకుండా మరి మనం బోయినపల్లి మండలంలో ఈ మాస్కుల పంపిణీ ప్రతి గ్రామంలో మాస్కులు పంపిణీ చేయడానికి వారు నిర్ణయించినందుకు బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి
ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరి అందరూ మన ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే, ఈ కరోనా వ్యాధి నివారణ కొరకు మీరు అందరూ పాటించవలసింది ఏంటంటే, తప్పనిసరిగా ఈ మాస్క్ ముఖానికి ధరించాలి, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. రైతులు, రైతు కూలీలు అందరికీ నమస్కారములు. ఈ రోజున నరసింగాపూర్ గ్రామము బోయిన్పల్లి మండలంలో మొదటి విలేజ్ మొదటి గ్రామము, ఇక్కడ ఈ మాస్కుల పంపిణీ జరుగుతున్నది ఉచితంగా. ఈ ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమము ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఇంతకుముందు డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్టుగా దేశంలో ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించి లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్నది. సో ఆ ఈ నేపథ్యంలో అదేవిధంగా మనకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా దేశం లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలు రకమైన చర్యలు చేపడుతూ కరోనాని బోయిన్పల్లి మండలం లోపల, ఈ యొక్క జిల్లా లోపల ఒక మంచి వ్యక్తి కాబట్టి, మొదలు మన ఏంటంటే ఇంటింటికి ఒకటి కాదు కానీ, ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే కార్మికులు ఉంటారో, వ్యవసాయ కూలీలు ఉంటారో, అమాలి వాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఇవ్వాల ఫస్ట్. సో ఆ పద్ధతి లోపల వారు చెప్పిన సలహా మేరకు సో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు సక్రమంగా, డాక్టర్ అమిత్ కుమార్ చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు నిన్న కూడా చెప్పడం జరిగింది. సో మీరు చెప్పిన దాని పద్ధతి ప్రకారంగా మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, బాగా ఉన్నామో లేదో తెలుగు పరీక్షలు చేస్తే తెలుస్తుంది మనకు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ మాస్కు ధరించాలి. ఈ మాస్కు ధరించి మనం ఏ పనైనా చేసుకోవాలో దూరంగా ఉండాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. సామాజిక దూరం అంటే వెలివేయడం కాదు, దూరంగా ఉండాలి, ఒకరికొరకు దూరంగా ఉండు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు ఎంపీటీసీ ఆధ్వర్యంలో కిరాణా షాపుల సౌజన్యంతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాల్కాపేట శివారులో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనుల్లో పాలు పంచుకున్న మహారాష్ట్ర, బీహార్ నుండి వచ్చిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లుగా గ్రామ సర్పంచ్ పోకల రేఖా సంతోష్ ఎంపీటీసీ చారి తెలిపారు. వాళ్ళకు ఉపాధి లేనటువంటి ఈ సమయంలో మేము స్వచ్ఛందంగా మా గ్రామంలో వివిధ షాపులు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళ నుండి సేకరించిన మరియు మా వార్డ్ మెంబర్స్ మరియు మేము అందరం కలిసి బియ్యము, నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు వివిధ సరుకుల్ని వాళ్ళకు ఈరోజు అందించడం జరిగింది. ఇంకా అయితే వీళ్ళు ఎవరైనా సరే మా గ్రామంలో నివసించేటువంటి వాళ్ళకి వలస కూలీలోకి ఇంకా సహాయం చేయాలని అనుకుంటున్నాము. దీనికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళకు సహాయం చేయగలరు, ఎందుకంటే ఇది ఇప్పటివరకు మే 3 వరకు లాక్డౌన్ ఉంది. ఇప్పటివరకు మేము చాలామందికి నిన్న మొన్న 400 కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని గుర్తించి ఈ మల్కపేట రిజర్వాయర్ బంట్ బండ్లు ఉన్నటువంటి కూలీలకు ఈరోజు వాళ్ళని గుర్తించి వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచుంది. మన కోనరావుపేట మండల కేంద్రంలో కోనరావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో మనకు గ్రామ పంచాయతీకి మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు కాబట్టి కొందరు రేషన్ బియ్యం తీసుకున్న దాతలు మన గ్రామ పంచాయతీకి నిరుపేదలకు ఇయ్యమని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన చెరువు పని రిజర్వాయర్ పని నడుస్తున్న అక్కడ లేబరు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబరు, వాళ్ళ సభ్యులు వాళ్ళు ఆకలితో ఉన్నారు. కాబట్టి మన కొండ్రపేట గ్రామం తరఫున మన వార్డు మెంబరు, మన పాలకవర్గం అందరూ కలిసి వాళ్లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది.
ఇంకా ఎవరైనా మన కొర్రపేట గ్రామంలో ఎవరైతే ఈ రేషన్ బియ్యం తినని వాళ్ళు ఉన్నా కూడా, లేకుంటే ఏ రకంగా కూడా వాళ్ళకి దాత ఇవ్వాలని అనుకున్న వాళ్ళు దాతలు ఎవరైనా వచ్చి మన గ్రామ పంచాయతీలు ఇస్తే అవి నిరుపేదలకు పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన కొండ్రపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, పాలకవర్గం గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ నిరుపేదలందరికీ మేము సహాయం చేస్తున్నామని కోరడం అయింది. ఈరోజు కొండరావుపేట మండల కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు అందరు కలిసి మరి బియ్యము, నిత్యావసర వస్తువులు మరి అందరూ సేకరించి ఈరోజు మరి వలస కూలీలకు బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అట్లనే బండవన్లో పనిచేస్తున్న మరి మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు, అట్లాగే ఊర్లో గ్రామంలో ఉన్న మరి కూలీ పని చేసుకునే వాళ్లకు అందరికీ ఈరోజు నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటు అన్నీ అందజేస్తున్నామని మనవి. వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్లో ఉన్న కుటుంబాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రోజున ఆది శ్రీనివాస్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరు వ్యాపారులు, పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం వల్ల అక్కడి ప్రజల ఇబ్బందులను, వారి సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రత్యేకంగా ప్రతి ఇంటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించే కార్యక్రమాన్ని మరి విజయవంతంగా వైద్య సిబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రెడ్ జోన్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు, అక్కడికి ఎవరు రాకూడదు అనేటువంటి ఓ నియమం ఉంది. కాబట్టి ఆ కుటుంబాలందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని, కూరగాయల పంపిణీ, పాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికార యంత్రాంగమే సమకూర్చవలసిన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానితోపాటు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి చేస్తామని ఇచ్చినటువంటి హామీ, వలస కార్మికులకు కూడా మరి నిత్యావసర వస్తువులు ఇస్తూ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని హామీ ఉందో, ఇప్పటివరకు ఇంచుమించు 95% అనుకుంటా లేదా 95% వరకు కూడా బియ్యం పంపిణీ జరిగినట్టుంది. 1-2% ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన వారిని కూడా గుర్తించి వారికి బియ్యం పంపిణీతో పాటు 1200 రూపాయలు ఏవైతే పంపిణీ చేస్తా ఉన్నారో అక్కడక్కడ నిన్న నుంచి ప్రారంభమైంది, ఈరోజు కూడా అక్కడక్కడ ప్రారంభమైంది అనేటువంటి మాట వినబడతా ఉంది. మరి అధికార యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వేగవంతంగా ఆయా కుటుంబాలకి 1500 రూపాయలు పంపిణీ చేసినట్టయితే మరి అదనంగా గతంలో 3 వారాల లాక్డౌన్ కాగా మరి మే 3 వారాలు కూడా పెంచారు కాబట్టి ఈ క్రమంలో వారికి ఈ డబ్బును ఉపయోగపడే విధంగా ఉంటుంది. అయినప్పటికీ ఇంకా పేదవారు ఎక్కడైనా ఉన్న వారిని గుర్తించి వారిని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పెరిగిందని మాట ఈ సందర్భంగా మరి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, కరోనా మహమ్మారిని మనం మన ప్రాంతం నుంచి ప్రారంభించడానికి, మన ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశం నుంచి మహమ్మారిని పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రము, కేంద్రము చెప్పేటువంటి ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మనం ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. ఏబీ నాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.